ఎంత స్పీడ్గా వస్తాయంటే మనకు తెలియదు. ఒకసారి చాలా స్పీడ్గా వెళ్ళిపోతాండి. మనకు తెలుసు అనుకుంటాము పైన స్పీడ్ కనిపించలేదు, ప్రశాంతంగా ఉండే కదా వాటర్ అనుకుంటాం. కానీ వాటర్ స్పీడ్ అనేది కింద ఉంటుంది ఎక్కువ. వాటర్ లెవెల్ ఎంత లేదుగా ఉంటో అంత స్పీడ్గా కింద కూడా వాటర్ ఫాల్స్ ఉంటుంది అన్నమాట. అలాగా మనం ఈ రోప్ ద్వారా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అవును రావడం చేయొచ్చు అది చెప్తాం అన్నమాట. సార్ ఇది ఏంటంటే అంటే ఎప్పుడైనా మనకు వరదలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్కడైనా చిక్కుకుపోయి ఉంటాం అన్నమాట. మన గ్రామంలో కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి, అలాంటప్పుడు మనం ఉన్న ప్లేస్ నుంచి ఇంకా వేరే చోటుకి అంటే నది అవతల నుంచి యువతల వరకు ఒక తాడు కట్టుకుని ఆ తాడు ద్వారా మనం ఎలా అవతల వడ్డుకు చేరాలి దాని గురించి అన్నమాట. ఇది ఇదో ఈ విధంగా అన్నమాట. మన నడుంకి ఇలా కట్టుకోవాలి తాడు. ఇలా కట్టుకున్న తర్వాత ఇలా తాడు మనం ఆల్రెడీ కట్టుంటాం కదా, దానికి ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా తాడుకి వేసుకున్న తర్వాత ఆల్రెడీ ఒక తాడు మనకు ఉండేది. ఈ తాడు ద్వారా మనకు వేరే తాడు ఉండదు కాబట్టి ఆ తాడు ద్వారా లాగుతా ఉంటారు అన్నమాట. లాగినప్పుడు మనం హ్యాపీగా ఎలా ఉండి ఫ్రీగా మనం వెళ్ళిపోవచ్చు అన్నమాట అవతల వాటికి. ఈ విధంగా రెండు తాళ్ళు ఉంటాయి అన్నమాట. అటుపోటే ఇటువంటి నది అవతల పట్టుకోబట్టి ఇవతల మనం ఉన్న ప్లేస్ ఒకటి అన్నమాట. ఈ విధంగా మనం ఉన్నప్పుడు ఈ తాడుకి వాళ్ళు లాగుతా ఉంటారు, మనం హ్యాపీగా అలా ఫ్రీగా వచ్చేస్తా ఉండొచ్చు తాడంపటి. ఇది ఒక టైప్ ఆఫ్ మెథడ్ అన్నమాట మన అవతల ఒడ్డుకి చేరుకోవాలంటే. ఓకే సార్. ఇప్పుడు సార్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవేర్నెస్ అన్నమాట. ఇది అంటే మన గ్రామం మన ఏంటంటే నది ఒడ్డున అన్నమాట. మన గ్రామం మనకి వరదలు వచ్చినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా మన ఊరు కూడా రావచ్చు, ఊరు మునిగిపోవచ్చు అన్నమాట. ఇప్పుడు రావు, మీరు ఇప్పుడు వస్తే ఎవరు భయపడద్దు. ఒకవేళ వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు పోలీసులు ఎప్పుడు వస్తారు సినిమాలో చెప్పండి. అంత అయిపోయిన తర్వాత వచ్చేది, అయిపోయిన తర్వాత వస్తే ఏమైనా ప్రయోజనం ఉందా? లేదన్నమాట. ఇది అలా కాదు, ఇది ఆపోజిట్ అన్నమాట. ఇది జరిగేటప్పుడు మనం ఎలా సురక్షితంగా బయటపడాలి దాని గురించి అన్నమాట. ఇది ఇప్పుడు చెప్పారు కదా, ఇప్పుడు లైఫ్ జాకెట్ ఉంది. ఆ లైఫ్ జాకెట్ ఏంటంటే అది కంపెనీకి సంబంధించింది, అది కొనుక్కుంటేనే మన దగ్గర ఉండేది. అదే మన ఇంట్లో ఉన్నటువంటి ధర్మకోలు కానీ ఏమైనా ప్లాస్టిక్ ఐటమ్స్ తో మనం ఆ విధంగా తయారు చేసుకుని మనం కట్టుకున్నట్లయితే నువ్వు కట్టుకుని ఆ నీళ్ళలో పడుకుంటే నువ్వు ఎక్కడికైనా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, నీకు ఎటువంటి మునిగిపోయేటువంటి భయం ఉండదు అన్నమాట. అదొకటి లైఫ్ జాకెట్, అది లైఫ్ బాయ్ రౌండ్ ఇచ్చి పెట్టారు కదా, అది కూడా మీరు ఆ రౌండ్ది ధర్మకోలు. మీ ఇంట్లో ఎప్పుడు ఉంటాయి ఫ్రిజ్లు కన్నప్పుడు అలాంటప్పుడు అవి ఈ రోజుల్లో ముఖ్యంగా ఈ వర్షాకాలం అనేవి వాటిని పడేయకూడదు, ఎక్కడన్నా ఒక చాటు పెట్టుకోండి. ఇలాంటప్పుడు మనకి అది ఉపయోగపడుతుంది అన్నమాట. దాన్ని రౌండ్ గా మనం కోసి ఒక టేప్ ఉంటుంది కదా, ఆ టేప్ తో మనం వాటిని చుట్టుకోవాలన్నమాట. చుట్టుకుంటా ఉంటే ఆ ధర్మకోల్కి వాటర్ అనేది అటాక్ కాదు, వాటర్ పీల్చుకోదు. అలాంటప్పుడు వరదొచ్చినప్పుడు ఏం చేస్తారు మీరు, దాన్ని పట్టుకుని నీట్ గా వాటర్ లో దిగారనుకోండి, మీరు హ్యాపీగా వెళ్ళిపోతా ఉండొచ్చు ఎక్కడికైనా. ఏమో కాకపోతే ఇక్కడికే కాదు, కొంచెం దూరంలో మీరు ఒడ్డుకు చేరుకుంటారన్నమాట సురక్షితంగా, మీ ప్రాణానికి ఎటువంటి నష్టం జరగదు. అది ఒకటి. అలాగే వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, లీటర్ కానివ్వండి 2 లీటర్స్ కానివ్వండి, అది కూడా అంతే సేమ్. ఈ రోజుల్లో వాటిని ఇంట్లో పెట్టుకోండి, పడేయద్దు. వాటిని కూడా దారంతో 2, 3, 4, 5 డబ్బాలు మనం కట్టుకున్నట్లయితే పాడుతో తర్వాత మన నడుంకి చుట్టుకోవాలన్నమాట. మన నడుంకి చుట్టుకున్నట్లయితే నీళ్ళు హ్యాపీగా తేలుతా ఉండొచ్చు అన్నమాట, మునిగిపోయే భయమే ఉండదు. అర్థమైందా? తర్వాత ఎండిపోయిన కొబ్బరికాయలు అవి కూడా అంతే సేమ్, తాడు కట్టుకుని మన నడుము చుట్టుకోవాలన్నమాట. తర్వాత మన ఎదురు బొంగులు ఉన్నాయి కదా, ఎదురు బొంగులు ఒకటి. ఇవన్నీ ఏంటంటే మన ప్రాణాన్ని రక్షించే ఐటమ్స్ అన్నమాట, అంటే వస్తువులు. వాటి మీ ఇంట్లో ఉన్నట్లయితే మీ ప్రాణాన్ని కాపాడగలే వస్తువులు అన్నమాట ఈ రోజుల్లో. ఇవంటే ఏంటంటే ఇవి కంపెనీకి సంబంధించిన, ఇవి కొనుక్కుంటేనే మన ఇంట్లో ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఇవి మా దగ్గర ఉంటాయి, మీ దగ్గర ఉండవు.
అలాగా మీరు చేసుకోవాలన్నమాట. ఈ రోజుల్లో వర్షాకాలం, ఎందుకంటే వరదలు రావచ్చు కాబట్టి ఎప్పుడైనా అనుకోకుండా. మా ఉద్దేశం ఏంటంటే నది పక్కన ఉన్నటువంటి పట్టణం కాబట్టి వరదలు వస్తున్నటువంటి సందర్భంలో మనం 2009 అనుభవాన్ని చూసినాం కాబట్టి ముందస్తు చర్యగా మేము ఈ NDRF అనేటువంటి బృందాలను ఢిల్లీ నుంచి తెప్పించాము జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. ఎందుకంటే ఈ నది పరివాహక ప్రాంతంలో వీళ్ళు నుంచినట్లయితే ఒకవేళ అనుకోని పరిస్థితులు ఏమైనా ఏర్పడితే రక్షణ చర్యల కోసం ఉంటారనేటువంటిది ఒక అంశం అయితే, రెండవది ముందస్తు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి దాని మీద మీకు అవగాహన పరచడానికి మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. వీరు ఆర్పి చౌదరి అని చెప్పేసి ఢిల్లీ నుంచి వచ్చారు. వీరికి సంబంధించినటువంటి 26 ఉన్నారు. అంటే ఎలాంటి పరిస్థితి ఉందనేటువంటి విషయాన్ని కూడా అంచనా వేశారు. ఇంజనీరింగ్ అధికారులు, రెవెన్యూ పోలీస్ అధికారులుగా మేము ఎలాంటి ప్రమాదం లేదని చెప్పేసి వాస్తవాన్ని చెప్పినా కూడా ప్రజలు ఇంకా వాళ్ళు భయంలో ఉండి వరదలు వస్తాయేమో అన్నటువంటి అనుమానంతో ఉన్నటువంటి సందర్భంలో మేము వీళ్ళని కూడా పిలిపించాము. వీరు కూడా పరిశీలించినటువంటి సందర్భం ఏంటంటే ఎక్కడ కూడా ఏం ప్రమాదం లేదు, మంచి అందరం కూడా రక్షణాత్మకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామని చెప్పేసి నిర్ధారణ చేశారు. పోయి సై అయినా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యాత్రికులు వస్తారు కాబట్టి మనం స్నానాలకు దిగినప్పుడు కాస్త ముందస్తు చర్యలుగా ఎలాంటి తీసుకుంటానేటువంటి విషయాన్ని కూడా తీర్థయాత్రికులకు తెలపడం జరిగింది. ప్రజలు కూడా వాస్తవ పరిస్థితులు ఏంటనేటువంటి తెలపడం జరిగింది కాబట్టి మనం వాటిని గుర్తు ఉంచుకొని భవిష్యత్తులో వాటిని ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అధికారులుగా మేము ఈ విషయాన్ని చెప్తున్నాము. గమనించాలి, మీకు ఏమైనా ప్రమాద పరిస్థితులు కానీ ఇంకేమైనా సమాచారం కావాలన్నా మా తహసీల్దార్ గారు ఉన్నారు రెవెన్యూ విభాగం నుంచి, సిఐ గారు ఉన్నారు పోలీసు విభాగం నుంచి, ఎస్ఐ గారు కూడా వారి బృందం కూడా ఉంది. అదేవిధంగా ఈ రెస్క్యూ టీమ్ ఏదైతే ఉందో NDRF నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడే ఉంటారు 2-3 రోజులు. కాబట్టి మీరు నిశ్చింతగా హాయిగా మీరు మీ ఇళ్లలో ఉండాల్సిన సందర్భం ఉందని చెప్పేసి గుర్తు చేస్తూ మాకు ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.